తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత కొత్త జిల్లా పరిషత్ జగిత్యాల ఈరోజు కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు గౌరవ మంత్రివర్యులు ఉప ఈశ్వర్ గారికి జిల్లా యంత్రాంగం తరఫున కార్యవర్గం తరఫున ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు స్వాగతం స్వాగతం. అదేవిధంగా గౌరవ శాస్త్రసభ్యులు సంజయ్ కుమార్ గారు, గౌరవ శాస్త్రసభ్యులు విద్యాసాగరరావు గారు, గౌరవంగా ఎన్నికై ఆల్రెడీ ఎన్నికై ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారికి మా అందరి తరఫున అభినందనలు తెలుపుతూ మరి ఇప్పుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మొట్టమొదటిగా రామ వసంత గారు ఆల్రెడీ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఈమె నిబంధనలు అనుసరించి ఎన్నుకోబడ్డారు, వారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. రామ వసంత అంటే నేను భగవంతుని సాక్షిగా నా ఆత్మ సాక్షిగా సత్యనిష్టతో భారత రాజ్యాంగ శాసన విధి విధానాలకు లోబడి జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నిక కాబడినందుకు చట్టబద్ధంగా రాజ్యాంగం పట్ల నమ్మకం విధేయతతో నా విధులు నిర్వర్తించగలని ప్రమాణం చేయించున్నాను. భగవంతుని సాక్షిగా ఆత్మసాక్షిగా సత్యనిష్టతో భారత రాజ్యాంగ శాసన విధి విధానం లోబడి జిల్లా ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కాబడినందున చట్టబద్ధంగా రాజ్యాంగం పట్ల నమ్మకంతో విధేయతో నా విధులు నిర్వహించగలని ప్రమాణం చేస్తున్నాను. జై తెలంగాణ. చట్టబద్ధముగా రాజ్యాంగం పట్ల నమ్మకము విధేయతతో నా విధులు నిర్వర్తించగలని ప్రమాణం చేస్తున్నాను. శాసన విధి విధానం లోబడి జిల్లా పరిషత్ సభ్యులుగా ఎందుకు వాడినందున చట్టబద్ధంగా రాజ్యాంగం పట్ల నమ్మకం విధేయంతో నా విధులు నిర్వహించుకునే ప్రమాణం చేసుకుంటున్నాను. సాక్షిగా ఆత్మసాక్షిగా సత్యనిష్టతో భారత రాజ్యాంగ సాధన విధి విధానాలతో లోబడి జిల్లా ప్రజా పరిషత్ సభ్యులుగా ఎన్నుకోబడినందున చట్టబద్ధంగా రాజ్యబద్ధంగా రాజ్యాంగ పట్ల నమ్మకంగా విధి విధానాలను విధేయతతో నా విధులను నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. నేను భగవంతుని సాక్షిగా ఆత్మసాక్షిగా సత్యనిష్టతో భారత రాజ్యాంగ శాసన విధి విధానం లోబడి జిల్లా పరిషత్ సభ్యులుగా ఎన్నిక కావాలన్నందున చట్టబద్ధంగా రాజ్యాంగం పట్ల నమ్మకం లేదు నా విధులు నిర్వహించడానికి ప్రమాణం చేస్తున్నాను.
సాక్షిగా ఆత్మసాక్షిగా సత్యనిష్టతో భారత రాజ్యాంగ శాసన విధి విధానాలకు లోబడి జిల్లా ప్రజా పరిషత్ సభ్యులుగా ఎన్నిక కాబడినందున చట్టబద్ధముగా రాజ్యాంగం పట్ల నమ్మకము విధేయతతో నా విధులు నిర్వర్తించగలనని ప్రమాణ నేను నాగర్ భూమయ్యను నేను భగవంతుని సాక్షిగా ఆత్మసాక్షిగా సత్యనిష్టతో భారత రాజ్యాంగ శాసన విధి విధానాలకు లోబడి జిల్లా ప్రజా పరిషత్ సభ్యునిగా ఎన్నిక కావడినందున చట్టబద్ధంగా రాజ్యాంగ పట్ల నమ్మకము విధేయతతో నా విధులు నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో భారత రాజ్యాంగ శాసన విధి విధానాలు లోబడి జిల్లా పరిషత్ సభ్యులుగా ఎన్నిక కావడం చట్టబద్ధంగా రాజ్యాంగం పట్ల నమ్మకం విధేయతతో నా విధులు నిర్వర్తించగలని ప్రమాణం చేస్తున్నాను. భక్తిని అనువాదం నేను భగవంతుని సాక్షిగా ఆత్మసాక్షిగా సత్యనిష్టతో భారత రాజ్యాంగ శాసన విధి విధానాలకు లోబడి జిల్లా ప్రజా పరిషత్ సభ్యులుగా ఎన్నిక కావడినందున చట్టబద్ధంగా రాజ్యాంగం పట్ల నమ్మకము విధేయతతో నా విధులు నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. భగవంతుని సాక్షిగా ఆత్మసాక్షిగా సత్యనిష్టతో భారత రాజ్యాంగ శాసన విధి విధానాలకు లోబడి జిల్లా ప్రజా పరిషత్ సభ్యులుగా ఎన్నిక కాబడినందున చట్టబద్ధంగా రాజ్యాంగ పట్ల నమ్మకం విధేయతతో మా విధులు నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. నేను భగవంతుని సాక్షిగా ఆత్మసాక్షిగా సత్యనిష్టతో భారత రాజ్యాంగ శాసన విధి విధానాలకు లోబడి జిల్లా ప్రజా పరిషత్ సభ్యురాలుగా ఎన్నిక కాబడినందున చట్టబద్ధంగా రాజ్యాంగం పట్ల నమ్మకము విధేయతతో నా విధులు నిర్వర్తించగలని ప్రమాణం చేస్తున్నాను. జై తెలంగాణ. నేను రామ్మోహన్ రావు భగవంతుని సాక్షిగా సత్యనిష్టతో భారత రాజ్యాంగ శాసన విధానాలకు లోబడి జిల్లా పరిషత్ ప్రజా పరిషత్ సభ్యులుగా ఎన్నిక కాబట్టినందున చట్టబద్ధంగా రాజ్యాంగం పట్ల నమ్మకంతో విధేయతతో నా విధులు నిర్వర్తించగలని ప్రమాణం చేస్తున్నాను. సంగీతం భగవంతుని సాక్షిగా ఆత్మసాక్షిగా సత్యనిష్టతో భారత రాజ్యాంగ శాస్త్ర విధి విధానాలకు లోబడి జిల్లా ప్రజా సభ్యులుగా ఎన్నిక కాపాడినందుక చట్టపరంగా రాజ్యాంగ విధేయతతో ప్రజలు నిర్వర్తించగలని ప్రమాణం చేస్తున్నాను. నేను భగవంతుని సాక్షిగా ఆత్మసాక్షిగా సత్యనిష్టతో భారత రాజ్యాంగ శాసన విధానాలకు లోబడి జిల్లా ప్రజా పరిషత్ సభ్యులుగా ఎన్నిక కాబట్టినందుకు చట్టబద్ధంగా రాజ్యాంగం పట్ల నమ్మకం విధేయతతో నా విధులు నిర్వర్తించాలని ప్రమాణం చేస్తున్నాను. జై తెలంగాణ. జై కేసీఆర్. మొహమ్మద్ సలీం పాషా అను నేను భగవంతుని సాక్షిగా ఆత్మసాక్షిగా అత్యనిష్టతో భారత రాజ్యాంగ శాసన విధి విధానాలకు లోబడి జిల్లా ప్రజా పరిషత్ కోర్టర్ సభ్యులుగా ఎన్నికన కాబడినందున చట్టబద్ధముగా రాజ్యాంగ పట్ల నమ్మకముగా విధి విధానాలతో నా విధులు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. Thank you.
మహమ్మద్ సుబానం నేను భగవంతుని సాక్షిగా సత్యనిష్టతో భారత రాజ్యాంగ శాసన విధి విధానాలు లోబడి జిల్లా ప్రజాపరిషత్ కోఆపరేటివ్ సభ్యులుగా ఎన్నికైనందున చట్టబద్ధంగా రాజ్యాంగ పట్ల నమ్మకం విధేయతతో నా విధులు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై భీమ్, జై తెలంగాణ. సంస్థలంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య చేసుకుంటూ ముందుకు తీసుకొచ్చిన బాధ్యత మీ అందరిపైన ఉంది, మనందరిపైన ఉంది. సో ఈ మరొకసారి మిమ్మల్ని అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఖచ్చితంగా జగిత్యాల జిల్లా యంత్రాంగం మంత్రి గారు ఎప్పుడూ చెప్తుంటారు, ఆయన వాస్తవం కూడా అందరి ప్రజాపతుల సహకారంతో సమన్వయంతో జిల్లా చాలా అంశాల్లో ముందంజలో ఉంది. ఇంకా ఇప్పుడు జిల్లా ప్రజాపరిషత్ ఏర్పడింది కాబట్టి వారందరి సహకారంతో ఇంకా ప్రజల దగ్గరికి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ మరి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని ప్రజల దగ్గరికి చేరువయ్యే విధంగా మరి వారి జిల్లా ప్రజాపరిషత్ సంస్థకి అండ్ జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ భరోసా ఇస్తూ మరి ఈ కార్యక్రమానికి మరొకసారి మరి గౌరవ మంత్రి వారు విచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవ శాసనసభ విద్యాసాగర్ రావు గారు, సంజయ్ కుమార్ గారు అండ్ SFC చైర్మన్ మరి మేము ఉంటాం. ఎందుకంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అంటే మరి ముఖ్యంగా వారి విధిలో భాగం ఏంటంటే మరి స్థానిక సుపరిపాలన సంస్థల యొక్క వారి యొక్క నిధుల్ని మరి వారిని రివ్యూ చేస్తూ సమకూర్చుతాం. సో కాబట్టి ఆ వంతు కొంచెం జగిత్యాల జిల్లాకి ఎక్కువ చేస్తారని మరి రాష్ట్ర రాజేశ్వర గౌడ్ గారిని కోరుకుంటూ మరి అదేవిధంగా బాబురెడ్డి గారు అదేవిధంగా రాముదు గారికి ప్రత్యేకంగా వారికి స్వాగతం తెలుపుతూ మరి ఈ కార్యక్రమంలో ముందుగా ఎన్నికలు అలంకరించిన మన జిల్లా కలెక్టర్ గారికి అలాగే మన సంక్షేమ శాఖ మంత్రి కిషోర్ గారికి, మన జగిత్యాల సంజయ్ కుమార్ గారికి, అలాగే మన కొడుకుల సాధన తండ్రులు గారికి, SFC చైర్మన్ రాజశేఖర్ గౌడ్ గారికి, చైర్మన్ లోకలందరికీ నా యొక్క ఉద్యోగులకు నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు మొత్తం కలెక్టర్ గారు ప్రమాణం చేయించినందుకు నిజంగా మన జిల్లా ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో, మన మంత్రి గారి ప్రోత్సాహంతో మా సహజంగా జెడ్పీటీసీ సభ్యులందరినీ కలుపుకొని మన జిల్లాలో అగ్రగామిగా తీర్చిదిద్దుతాము. ప్రజలందరిలో ప్రజా సమస్యలతో అందరినీ కలుపుకొని ఏ ఒక్క సమస్య ఉన్నా ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు అర్హులైన పేదవారికి ప్రతి ఒక్కరికి అందేసేలా నా వంతు కృషి చేస్తాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. అలాగే నాకు ఈ జెడ్పీ చైర్మన్ అవకాశం ఇచ్చినందుకు నేను ఇక్కడ ఉన్నాను, కానీ దీని వెనుక మాత్రం మా ఆయన రావు సురేష్ గారి ఎంతో కృషి ఫలితమే ఈ విజయం. ఈ అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ గారికి, మన అక్క కైలక్క గారికి, కేటీఆర్ గారికి, అలాగే మన మంత్రి గారికి, మన ఎమ్మెల్యేలందరికీ, కొరుట ఎమ్మెల్యే గారికి, జగిత్యాల ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్కరికి మా యొక్క విజయానికి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా జిల్లాలో మీరు మాకు ఎమ్మెల్యేలు, మంత్రి గారు ప్రోత్సాహంతో మాకు మీ ఆశీస్సులు ఉంటే తప్పకుండా జిల్లాను అగ్రగామిగా అభివృద్ధి పథంలో మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, నూతనంగా జెడ్పీ చైర్మన్గా ఎన్నికైనటువంటి దావ వసంత సోదరి గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు, డాక్టర్ సంజయ్ కుమార్ గారు, SFC చైర్మన్ పెద్దలు రాజేశ్వర గౌడ్ గారు, మార్క్ఫెడ్ చైర్మన్ బాపురెడ్డి గారు, అదేవిధంగా మన కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్త గారు, అదేవిధంగా గౌరవ జైన్ కలెక్టర్ గారు, జెడ్పీ CEO గారు,
గౌరవ డిప్యూటీసీ సభ్యులు ఈరోజు ప్రమాణం స్వీకారం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మరి డిప్యూటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, జగిత్యాల జిల్లా వ్యావసాయకంగా 100 ముందుకు పోతున్నటువంటి జిల్లా, మరి ఈ యొక్క జిల్లా ఇప్పటికే రాష్ట్రంలోనే అనేక రంగాలలో ముందంజలో ఉన్నటువంటి జిల్లా. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ఒక టీం వర్క్ లాగా పనిచేయడం వల్ల ఇప్పటికే అనేకమైనటువంటి అద్భుతాలు, విజయాలు సాధించుకుంటూ మనం ముందుకు పోతున్నటువంటి విషయం మన జిల్లా వాసులందరూ కూడా తెలిసినటువంటిదే. ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా పరిషత్ కార్యవర్గం ఏదైతే ఉందో, మరి మన పైన మరింత బాధ్యత పెరిగింది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక అంశాలు చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి, కానీ మండలాల వారీగా, గ్రామాల వారీగా అనేక సమస్యలు మరి పరిష్కారం కానటువంటి ఏవైతే ఉన్నాయో, మరి మన యొక్క జిల్లా పరిషత్ పైన కానీ, ప్రభుత్వం పైన కానీ, స్థానిక మరి జడ్పీటీసీల పైన కానీ ప్రజలు ఎంతో ఆశతో మరి ఈ యొక్క సమస్యల పరిష్కారం జరుగుతుందనేటువంటి నమ్మకంతో మనందరికీ కూడా ఈ యొక్క బాధ్యతను కట్టబెట్టడం జరిగింది. ఎంత గొప్ప విషయం అంటే, జగిత్యాల జిల్లాలో 18 మండలాలు ఉంటే 16 మండలాలలో టీఆర్ఎస్ పార్టీ విజయం, 17 మండలాలలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం అనేటువంటిది మనం ఈ సందర్భంగా చూస్తా ఉన్నాం. అంటే ప్రజలు ఎంత గొప్పగా మరి ప్రభుత్వం పైన, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన, మరి మన పైన ఏ విధమైనటువంటి నమ్మకం పెట్టుకున్నారో ఈ సందర్భంగా మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మరి యొక్క పట్టుదలతో, నిజాయితీతో మనం ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి సందర్భంలో ఒక అవకాశంగా నేను భావించి, ఇది ఒక భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా భావించి, ఈ పదవిని అత్యంత గౌరవప్రదంగా మరి మనం గౌరవించి ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం మరి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్నది. వాటన్నింటినీ కూడా మరి తప్పకుండా పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ప్రజలకు అందే విధంగా మరి స్థానిక సంస్థలైనటువంటి జడ్పీ మరి పరిపాలన ఏదైతే ఉందో, ఒక ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిలాగా నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత తమ పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి మొదటి సమావేశంలో ఇంకా ఎక్కువ విషయాలు మనం మాట్లాడుకోకుండా మరొకసారి ఎన్నికైనటువంటి జడ్పీ చైర్పర్సన్, అదేవిధంగా వైస్ చైర్మన్, అదేవిధంగా జిల్లా పరిషత్ సభ్యులందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా పీస్ఫుల్గా, గొప్పగా, ఒక మంచిగా నిర్వహించినటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి, బాధ్యత వహిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తూ, బాధ్యతలు చేపడుతున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు. బంగారు తెలంగాణ సాధన లక్ష్యంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దేశంలోనే ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తున్నారు. సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ, హరితహారం వంటి బృహత్తర ప్రాజెక్టులను చేపట్టారు. ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి అనే నినాదంతో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంలో, సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేరవేయడంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా మీపై కీలక బాధ్యత ఉంది. మెరుగైన పరిపాలన అందించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్లు, జిల్లా పరిషత్ల పునర్విభజనతో పాటు స్థానిక సంస్థలకు ఎన్నో అధికారాలను, బాధ్యతలను అప్పగించారు. పరిపాలనలో జవాబుదారీతనం పెంచేందుకు వీలుగా కొత్త చట్టాన్ని రూపొందించారు. పల్లెల వికాసంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యం అనే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది.
ఇదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధనలో మీరు అందరూ భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు. మిత్రులకు అధికారులకు ఛార్జ్ తీసుకుంటున్నాను నుంచి నేను అధ్యక్షులు వారి పదాలు సార్ 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 అయిపోయింది అయిపోయిన వాళ్ళు కొంచెం సార్.